दाम सारी दाम बेसेल सारी दाम तेलंगाना राष्ट्र वीआरए जेसे दैते పిలుపునిచ్చినా ఉందో ఆ పిలుపులో భాగంగా 13వ రోజు కామారెడ్డి జిల్లా జిప్కల్ కాన్స్టెన్సీ లోని నిజాంసార్ మండల్లో ఈ రోజు పర్యటిస్తా ఉన్నాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వీఆర్ఏలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరియు అగ్రవర్ణ పేదల గుత చాలా మంది ఉన్నారు. వీళ్ళు చాలీ చాలని జీతాలతోటి గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే తప్పకుండా వాళ్ళకు పే స్కేల్ ఇచ్చినప్పుడే న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి తప్పకుండా పే స్కేల్ ఇస్తామని చెప్పేసి మనకు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఆ హామీ నెరవేర్చకపోవడం బాధాకరం. దీన్ని మేము వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది వీఆర్ఏలము ఒక తాటిపైకి వచ్చి వీఆర్ఏ జేసీ ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీకు తెలుసు గ్రామ స్థాయిలో దాదాపు 200 సంవత్సరాల నుంచి వీఆర్ఏ వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. మస్కూరులని సేసిందులని నీరడిలని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. అప్పటి నుండి నేటి వరకు పోలీస్ పటేల్, మాలిస్ పటేల్ కర్ణాలు వాళ్ళ పీరియడ్ నుంచి మొదలుకుంటే నేటి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వం వరకు ఎన్నో రకాల విధులు నిర్వహించుకుంటూ వస్తున్నాం. గతంలో వీఆర్ఏలు గ్రామ స్థాయిలోనే పనిచేసేవాళ్ళు. గ్రామ స్థాయిలో 36 రకాల విధులు నిర్వహించుకుంటూ ప్రతి గ్రామం నుండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గాని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వీఆర్ఏలు పనిచేస్తాం. నాటికి నేటికి ఏ నాటికైనా ఈ యొక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వీఆర్ఏల యొక్క ప్రాముఖ్యత అది ముఖ్యమైనది. దాంతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ప్రవేశపెట్టినటువంటి కొత్త మండలాలు ఏవైతున్నాయో, కొత్త డివిజన్లు ఏవైతున్నాయో, కొత్త జిల్లాలు ఏవైతున్నాయో, ప్రతి ఒక్క రెవెన్యూకు సంబంధించిన ఆఫీసులు ఏవైతున్నాయో ఆ యొక్క ఆఫీసులలో ఇలా వీఆర్ఏలు పనిచేస్తా ఉన్నారు. వీఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని చెప్పేసి మాత్రమే మాకు తహసీల్దార్ గారు ఇచ్చే ఆర్డర్ కాపీలో ఉంటుంది. కానీ వీఆర్ఏ అంటే నేడు గ్రామ స్థాయిలో 36 రకాల విధులు ఏవైతున్నాయో వాటితో పాటుగా మండల స్థాయిలో ఒక అటెండర్ డ్యూటీ గాని ఒక డ్రైవర్ తహసీల్దార్ గారి యొక్క డ్రైవర్ డ్యూటీ గాని రికార్డ్ అసిస్టెంట్ డ్యూటీ గాని కంప్యూటర్ ఆపరేటర్ డ్యూటీ గాని చైర్మన్ డ్యూటీ గాని చాలా రకాలుగా మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ధరణి ఏదైతే ఉన్నదో ఆ ధరణిలో ఇలా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వర్కర్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ అటువంటి పనులు కూడా ఇలా వీఆర్ఏలతో చేయిస్తా ఉన్నారు. అదే కాకుండా డివిజన్ స్థాయిలో ఆర్డీఓ గారి వాహనం నడపాలంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి వాహనం నడపాలంటే ఇలా ఒక వీఆర్ఏ నడుపుతా ఉన్నాడు. దాంతో పాటుగా రికార్డ్ అసిస్టెంట్ గాని కలెక్టర్ ఆఫీసులో గాని ఆర్డీఓ ఆఫీసులో గాని ఓఎస్గా డ్రైవర్గా ప్రతి ఒక్క డ్యూటీ ఇలా వీఆర్ఏ చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే ప్రధానమైన మా డిమాండ్లు ప్రతి వీఆర్ఏకు పే స్కేల్ ఇవ్వాలి. అర్హులైన వారికి ఇప్పుడు మేము చెప్పిన ఇందాక చెప్పిన ఏవైతే విధులు ఉన్నాయో ఆ యొక్క విధులకు అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి. గతంలో 2010 కోళ్లు ప్రగతి భవన్ సాక్షిగా కూర్చునిపెట్టుకుని చెప్పారు కేసీఆర్ గారు. ప్రతి వీఆర్ఏకు ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో, ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ మీరు కోరుకున్న చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మీకు రిబ్బన్ కట్ చేసి ఇస్తా అని చెప్పేసి 5 సంవత్సరాలు గడుస్తుంది. నేటికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు. అదే కాకుండా మరియు మహిళా వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో మహిళా వీఆర్ఏలకు మెటర్నిటీ లీవ్ ఇస్తా అని చెప్పి నేటికి మీరు హామీ నెరవేర్చుకోలేకపోయారు. దాంతో పాటుగా ఒక వీఆర్ఏ 24x7
వీఆర్ఏ కంటూ ఒక పర్టికులర్మైన జాబ్ చార్ట్ లేదు. ఎప్పుడు ఎవరైనా చనిపోయారంటే ఉరకాలే, ఎవరైనా యాక్సిడెంట్ అయిందంటే ఉరకాలే, ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగినాయంటే ఉరకాలే, కుంభవృష్టి వచ్చిందంటే ఉరకాలే, అర్జెంట్ గా ఎమర్జెన్సీగా ఎంఆర్ ఆఫీస్ కి రమ్మారంటే ఉరకాలే. ప్రతి ఎంఆర్ ఆఫీస్ లో గానీ కలెక్టర్ ఆఫీస్ లో గానీ ఆర్డీఓ ఆఫీస్ లో గానీ ప్రతి ఆఫీస్ లో ఇలా నైట్ వాచ్మెన్ చేసేది వీఆర్ఏ మాత్రమే. కాబట్టి ఈ వీఆర్ఏలకు ప్రత్యేకమైన జాబ్ చార్ట్ పెట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ పై డిమాండ్లన్నీ చేస్తా ఉన్నాం. కాబట్టి గతంలో కేసీఆర్ గారు చెప్పిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చుకోరని చెప్పేసి మేము రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతినిధులను కలిసినాం, రెవెన్యూ సంఘాలను కలిసినాం, ఎమ్మెల్సీలను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, ప్రభుత్వ విప్లం కలిసినాం, మంత్రులను కలిసినాం, మీ కుటుంబ సభ్యులైనటువంటి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు కలిసినాం, కేటీఆర్ గారు కలిసినాం, కవితక్కను కలిసినాం, ప్రతి ఒక్కరితో కలిసి మా గోడు చెప్పుకున్నా గాని ఇప్పటి వరకు తమ వీఆర్ఏలకు పేస్కేలు ఊసేలేదు. కాబట్టి మేము వీఆర్ఏలము ఇక తాడో పేడో తేల్చుకుందామనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలు అందరం కలిసి ఇలా రోడ్డు మీదకి వచ్చినాం. అయ్యా కేసీఆర్ గారు ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే ఈ 15వ తారీఖు వరకు మేము ఒక నిర్దిష్టమైన ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము, వినూత్నమైన కార్యక్రమాలకు పిలుపునిచ్చినాము. మేము ఈ 20 తారీఖు నుంచి మేము సమ్మె చేస్తా ఉన్నాము. అంతకన్నా ముందు 3 రోజులు చెలో కలెక్టరేట్ ప్రోగ్రామ్ లో మేము 3 రోజులు రిలే దీక్షలు తీసి 4వ రోజు చెలో కలెక్టరేట్ ప్రోగ్రామ్ ను మేము విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించుకోవడం జరిగింది. దాంతో తదుపరి కేసీఆర్ గారు దిగి రాకపోవడంతో మేము వెంటనే 20 తారీఖు నుంచి సమ్మెకోవడం జరిగింది. ఎండనే మేము సమ్మెకోగానే కేసీఆర్ గారి యొక్క కురిసీకి రంధ్రాలు పడ్డాయి. ఏ విధంగా అంటే 23,000 మంది వీఆర్ఏలు తలుసుకుంటే ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుంది, ప్రతిపక్షాలన్నీ ఏకమైతాయి, ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో వీఆర్ఓ వీఆర్ఏలు ఇద్దరు కలిసి మన రోడ్డు మీదకి వస్తే ఇంకా వాళ్ళకు బలం చేకూరుతాన ఉద్దేశంతో భయపడి గతంలో సెప్టెంబర్ 8 తారీఖు 2020 సంవత్సరంలో అసెంబ్లీలో రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసినప్పుడు వీఆర్ఓ వ్యవస్థను అబాలిష్ చేసిండు. ఆ వీఆర్ఓ వ్యవస్థను అబాలిష్ చేసి వాళ్ళ కుసుండబెట్టి జీతం ఇచ్చిండు 2 సంవత్సరాల నుండి. అయితే వీఆర్ఏ ఎప్పుడైతే 25 తారీఖు నుంచి సమ్మెకోయారో అప్పటి నుండి కేసీఆర్ గారు వణుకు మొదలై ఇలా వీఆర్ఓలను రాత్రి ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసింది. ఇది వీఆర్ఏల విజయం అని చెప్పేసి ముమ్మాటికి ఘంటా పదంగా చెప్పదలుచుకున్నాం మేము. కాబట్టి వీఆర్ఏలో కూడా వీఆర్ఓలో కూడా వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ ఉన్నది, ఆ సర్వీస్ ను కూడా ఇలా తాకేది ఏలేడు. దాంతో పాటుగా రేపు పొద్దుగల్లా ఏదైతే వాళ్ళకి ప్రమోషన్ రావాల్సి ఉందో అది కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి 121 జీవోలో మెన్షన్ చేయలేదు. కాబట్టి మాకు కూడా రేపు పొద్దుగల్లా వీఆర్ఏలు సమ్మె చేస్తారు కాబట్టి వారి కూడా ఇదే విధంగా వీఆర్ఓలు చేసినట్టు చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారేమో. ఖబర్దార్ కేసీఆర్ గారు, మేము మీ ముక్కు వెళ్ళి తప్పకుండా పే స్కేల్ సాధిస్తాం, అరువులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు సాధిస్తాం. 55 సంవత్సరాలు నిండిన వాళ్ళు జుక్కల్ కాన్స్టిట్యూన్సీలా కామడి జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి 20 లక్షల ఒక ఫండ్ ఏర్పాటు చేసి వారి వారసులకు ఉద్యోగం ఇచ్చి వారికి కూడా పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పే స్కేల్ ఇవ్వాలా, ప్రమోషన్లు ఇవ్వాలా, 50 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలా, మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలా, ప్రత్యేకమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటిని తప్పకుండా సాధించే వరకు మా ధర్నా చౌకులు గాని మా యొక్క సమ్మె శిబిరాలు గాని తొలగించమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అయ్యా కేసీఆర్ గారు, మీరు గతంలో మాకు 10,500 జీతం చేసినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. అల్లుడు వస్తే ఏ విధంగా ఇంట్లో అంటాడు, మీరు లోకల్లో నివసిస్తారు కాబట్టి మీరు పనిచేసే చోటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి చెప్పారు. 5 సంవత్సరాలు గడుస్తున్నా అది నేటికి నెరవేరలేదు. మా యొక్క హామీలు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ మాకు ఇయ్యాలని చెప్పేసి మేము గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళం గాని
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం గాని ఎంపీలం గాని బీజేపీ నాయకులం గాని చాలా మంది టిఆర్ఎస్ తో పాటు మంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులను కూడా ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను కూడా మేము కలవడం జరిగింది।